is what I demanded last time. Hello, sir, I'm Karthik. Sir, my question is, actually, there's a constant and intentional hatred being spread among neutral people on Pawan Kalyan Garu and his supporters. So, what's your opinion on this? చెప్పాను కదా మన నేను సినిమాల్లో ఉన్నప్పుడే నా మీద స్మే క్యాంపెయిన్ ఉంటుంది. ఎవరికైనా సరే బలవంగా ఒక గొంతు ఒక వాదన వాళ్ళకైనా ఒక గొంతు ఉన్నప్పుడు ఇరిటేట్ అవుతారు ఎందుకు, మన వాళ్ళకి ఎవరేం చేయకర్లా. నేనేంటంటే ఇది సినిమాలో రాకముందు సినిమాలో కొత్తగా వచ్చినప్పుడు ఉంది, నేను పాలిటిక్స్ వచ్చినప్పుడు నాకు తెలుసు ఇలాంటివి జరుగుతుంది తెలుసు. నేనేమంటానంటే ఇవన్నీ టైం టెస్టింగ్ అంటే నన్ను తిట్టేవాళ్ళు ఉంటారు, మెచ్చుకునే వాళ్ళు ఉంటారు, సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు, ఇవన్నీ నేను భరించడానికి సిద్ధంగా ఉన్నా. ఎందుకంటే ఇది నా కాజ్, నా పర్సన్. నేను ఇప్పుడు నా సినిమాలు ప్రమోట్ చేయమని అడగను, లేదా నా సినిమాల గురించి నేను ట్వీట్ చేయను, లేదంటే నా 100 డేస్ ఫంక్షన్లో నేను 100 డేస్ ఫంక్షన్లు చేసుకున్నాను. ఎందుకంటే చేసుకుంటే అందరికి దెబ్బలు తగులుతాయి, నలిగిపోతారని బాధ. బట్ పాలిటిక్స్కి వచ్చినప్పుడు జనం మధ్యలోకి వెళ్తాను, ఇబ్బందులు ఉంటాయి, ఇవన్నీ ప్రతి ఒక్కరికి నేను నచ్చరా, నేను నచ్చను, నేను అందరాని కాదు, నేను మనిషిని. నాలో వాళ్ళకి నా నాలుగు నచ్చని విషయాలు ఉంటాయి, నచ్చలేని విషయాలు ఉంటాయి. ఇది ఎవరు ఎన్ని చేసినా పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ ఎంతమంది ఉంటారు అన్న, ఎంత తగ్గి ఇప్పుడు నేను ఎంత తగ్గిద్దాం అనుకున్నా. అండ్ నేనేమంటానంటే నన్ను ద్వేషించేంత అంటే నన్ను ద్వేష అంటే వాళ్ళ కాలాన్ని దుర్వినియోగం చేసుకుని నన్ను పెట్టి నన్ను ద్వేషిస్తే వాళ్ళకి ఏమొస్తాయి? ఇట్స్ వేస్ట్ ఆఫ్ యువర్ ఎనర్జీ. ఏలా నవ్వుకేమో చాలా చిన్న మసిల్స్ కదలాలను. ఒకరిని ద్వేషించాలంటే మొత్తం బాడీ అంతా బ్లడ్ పొల్యూట్ అయిపోద్ది, వాడి ఫేషియల్ మసిల్స్ పాడైపోతాయి. ఇట్ ఈస్ ఈవెన్చువల్లీ దే ఆర్ డ్యామేజింగ్ దెమ్సెల్స్ నాట్ మీ. నాకు అసలు ఏ మాత్రం ఫరక్ పడదు. నాకు మీరు కూడా అట్లాగే ఉండండి. మీరు నేనేమంటానంటే మొన్నదే చెప్తాం, అంటే మరీ కూర్చోబెట్టి సహనం చూపిద్దాం, సహనం ఉండాలి, 100% సహనం ఉండాలి. కానీ మరీ హద్దులు దాటిపోయి మనం చచ్చిపోయేంత సహనం అయితే నేను భరించను. నాకు అది అది కూడా ఇష్టం లేదు. అంటే మరీ అంటే నేను మనం ఎవరి మీద దాడి చేయం, మనల్ని దాడి చేస్తున్న వాళ్ళ మీద కనీసం చేతులు కూడా అడ్డు పెట్టుకూడదంటే కొట్టమని చెప్తాం ఏంటి? అందుకని మనం కూర్చోబెట్టి మళ్ళీ చేతులు కట్టుకొని కూర్చోవాల్సిన అవసరం లేదు. కానీ అట్ ద సేమ్ టైం ఇద్దరు దాడి చేయాల్సిన అవసరం కూడా లేదు. అవసరం అయితేనే అట్లీస్ట్ గార్డ్ చేసుకుందాం అంతే. ఇంకా ఏంటంటే మీరు ఒకళ్ళు మనల్ని క్రిటిసైజ్ చేస్తున్నప్పుడు దాని ఇంటెన్సిటీ ఎంతో చూడండి, వాళ్ళ ఇంటెన్షన్ ఎంతో చూడండి. దెన్ ఆఫ్టర్ సమ్ టైం మీకే అర్థం అవుతుంది. అండ్ అనవసరంగా ఇలాంటి వాళ్ళని పెంచి పెద్ద చేయడం తప్ప చేసుకు వదిలేచ్చు. అంటే నేను పర్పస్ఫుల్గా నేను టీవీలన్నీ చూడను, ఎందుకంటే నేను మిగతా ఇష్యూస్ మీద నా మైండ్ పెట్టడానికి నేను చాలా చోజన్ సెలెక్టివ్గా ఫస్ట్ ఎవరైనా అడుగుతాను ఏమేమి జరుగుతున్నాయంటే. మరి మరి నేను తిట్టే ప్రోగ్రామ్స్ అని సరే చెప్పకండి నాకండి. సరే ఎలా మెచ్చున్నారంటే సరే పర్లేదు అనకండి. అలాగే తిట్టే వాళ్ళు ఉన్నారంటే భరిస్తాను. మరి నేను కూర్చోబెట్టి అలాగే ఇప్పుడు నా ఫర్ ఎగ్జాంపుల్ మన అంటే మీరు సున్నితంగా ఉండకూడదు. మీరు నన్ను సినిమాల నుంచి వస్తున్నారు, సినిమాల్లో మనం మన హీరోలు కాబట్టి విలువలు కొడతాం. అక్కడ ఎవరు తిరిగి మాట్లాడే సినిమాల్లో 2.5 గంటలు అయిపోద్ది. బట్ పాలిటిక్స్ నన్ను షబీర్ అలీ గారు తిడతారు, దానం నాగేంద్ర. బట్ ఇప్పుడు కలిసే రెండు ఫంక్షన్స్లో మేము బాగా బాగా మాట్లాడుకుంటాం. సో అలాగే నేను చాలామంది తిడతాను, మేము అందరం కలిసి బాగానే మాట్లాడుకోండి. ఎందుకంటే అది బేసిక్ కర్టసీ, ఇట్ ఈస్ అన్ ఎక్స్ప్రెస్. అలా అని చెప్పి నేను కూడా చాలా ఆలోచించి మాట్లాడతాను. నేను ఎవరైనా ఏదైనా ఒక పదం అనాలని మళ్ళీ దానికి వెనక్కి అడగను, నేను వెనక అడిగి నిలబడతాను మళ్ళీ దానికి. బట్ టిల్ దట్ పాయింట్ ఐల్ వెయిట్. అందుకే మీరు